See, if you don't understand it, కొంచెం తెలుగులో ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ తెలుగు. సి, యూజువల్గా ఇఫ్ యూ టేక్ ఎనీ డేటా అనలిటిక్స్ టూల్, దానికి మనకి డేటా సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ హియర్, లైక్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్సెస్ ఆర్ ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ డేటా, ఈ డేటా అనేది మనం వీ షుడ్ స్టోర్ ఇన్ ద డేటా బేస్ దట్ వీఆర్ యూజింగ్ ఫర్ పర్పస్ ఆఫ్ కండక్టింగ్ అనాలిసిస్. మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ నుంచి డేటా తీసుకొని ఆ డేటాని ప్రాపర్గా ప్రాసెస్ చేసి దాన్ని మనం ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తాం, సెంట్రల్ డేటాబేస్, ఓకే, ఆర్ ఎంటర్ప్రైజ్ డేటాబేస్ అని అంటాం మనం దాన్ని. ఈ ఎంటర్ప్రైజ్ డేటాబేస్లో స్టోర్ చేసిన దాన్ని మనం బిజినెస్ అనలిటిక్స్ కానీ లేదా రిపోర్ట్ జనరేషన్కి కానీ ఆర్ డెసిషన్ మేకింగ్ రిలేటెడ్ సపోర్టింగ్ కానీ మనం యూజ్ చేయాలి ఆ డేటాని. ఓకే, ఇక్కడ మనం వి అప్లై వేరియస్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్. ఓకే, సో దట్ ఈస్ యూజువల్ ప్రాసెస్. ఇంతకుముందు మనం చూసినట్టయితే లైక్ ఇన్ డేటా వేర్ హౌస్ వీల్ బి డిపెండింగ్ మోర్ ఆన్ ఇంటర్నల్ సోర్సెస్. సి, ఇప్పుడు బిగ్ డేటా తీసుకోండి, ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి, ఇంటర్నల్ సోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇందులో ఏంటంటే ఇంటర్నల్ సోర్సెస్ అన్నీ కూడా ఇంతకుముందు మీకు చెప్పినట్లు స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మనం ఎక్స్టర్నల్ సోర్సెస్ సోషల్ మీడియా నుంచి, ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ అదర్ టైప్స్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ సోర్సెస్ నుంచి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ ఇది రియల్ టైమ్ డేటా ఉంటుంది. రియల్ టైమ్ డేటా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు ఏం జరుగుతుందో మార్కెట్లో, ఆన్లైన్లో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయటం. ఓకే, ఇప్పుడు ఈ రెండు టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనము ప్రాసెస్ చేసి దీన్ని ఈడిడబ్ల్యూలో, ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్లో స్టోర్ చేయాలన్నమాట. సో యూజువల్గా ఇంటర్నల్ సోర్సెస్ని అనలైజ్ చేయడం కోసం వీ యూజ్ ఈటీఎల్ టెక్నాలజీస్. ఓకే, ఈటీఎల్ టెక్నాలజీస్ అంటాం మనం, ఇంతకుముందు డేటా వేర్ హౌస్లో చెప్పినట్టు ఈటీఎల్ టెక్నాలజీస్ యూజ్ చేసి మనం అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి ప్రాసెస్ చేసిన ఇన్ఫర్మేషన్ని వీల్ బి డైరెక్ట్లీ స్టోరింగ్ ఆన్ టు ఈడిడబ్ల్యూ, అదర్వైజ్ వీల్ బి సెండింగ్ ఇట్ టు ద రియల్ టైమ్ ప్రాసెసింగ్ సైట్ పంపించేసి ఈ రెండింటినీ కలిపి ఒకటేసారి ఈడిడబ్ల్యూ స్టోర్ చేస్తాం. ఇక్కడ ఎక్స్టర్నల్ సోర్సెస్ని అనలైజ్ చేయడం కోసం రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ టూల్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ టూ టైప్స్ ఆఫ్ డేటాని మనం డేటా ఎంటర్ప్రైజ్ డేటా స్టోర్ వేర్ హౌస్లో స్టోర్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, సో మనం ప్రస్తుతం అట్ దిస్ మూమెంట్ వాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్ అండ్ ట్రెండ్స్ ఇన్ ద మార్కెట్ అనేది అనలైజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆర్గనైజేషన్కి ఉన్న ఎబిలిటీస్ ఏంటి, వాటిని మనం ఇంటర్నల్ సోర్సెస్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ మన డేటా వేర్ హౌస్తో కంపేర్ చేస్తే అబ్జర్వ్ చేసేది ఏంటి, బిగ్ డేటా అనలిటిక్స్ స్టెప్ అహెడ్ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్ టెక్నాలజీ, అవునా కదా. సో ఇక్కడ ఓన్లీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మీద వర్క్ చేసేది వచ్చేసి డేటా వేర్ హౌసింగ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ సోర్సెస్ విచ్ డు నాట్ కంటైన్ ఎనీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ డేటా ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కూడా మనం అనలైజ్ చేయొచ్చు యూజింగ్ బిగ్ డేటా. హౌవర్ ద పర్పస్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద టూల్ ఈస్ ఆల్మోస్ట్ సేమ్, ఇట్ విల్ బీ జనరేటింగ్ సర్టెన్ రిపోర్ట్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ద ఆర్గనైజేషన్ టు మేక్ డెసిషన్స్. అండర్స్టూడ్. ఇప్పుడు మనము ఈ ఆర్కిటెక్చర్లో మనము ఎక్కడ ఖచ్చితంగా ఎంటర్ప్రైజ్ డేటా వేర్ ఎక్కడ మనం ఖచ్చితంగా డేటా వేర్ హౌస్ని సెట్ చేయొచ్చు అనుకుంటే, సో దిస్ ఈస్ ద ఏరియా వేర్ వీ కెన్ ఫిక్స్ డేటా వేర్ హౌసింగ్ అండ్ రిలవెంట్ టూల్స్ ఇన్ బిగ్ డేటా ఆర్కిటెక్చర్. ఓకే, అంటే ఇక్కడ మనం దీన్ని తీసేసి ఇక్కడ మనం డేటా వేర్ హౌసింగ్ అనేది మనం చేయొచ్చు అనమాట. ఈటీఎల్ అనేది తీసేసి ఇక్కడ మనం డేటా వేర్ హౌసింగ్ డేటా వేర్ హౌసింగ్ అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ దట్ ఏరియా వేర్ వీ కెన్ అప్లై వేర్ వీ కెన్ ఇంటిగ్రేట్ డేటా వేర్ హౌస్ ఇన్ బిగ్ డేటా. ఓకే, ఈ డేటా వేర్ హౌస్ ఏం చేస్తుంది, ఇట్ ఎఫెక్టివ్లీ వర్క్స్ టు కలెక్ట్ ఆల్ ద టైప్ ఆఫ్ డేటా ఫ్రమ్ దీస్ లెజిసి సిస్టమ్, ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని ప్రాపర్గా ఈడిడబ్ల్యూ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్లో స్టోర్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. కోటెడ్. సో దిస్ ఇస్ వెరీ సింపుల్, బిగ్ డేటా వేర్ హౌస్, బిగ్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా వేర్ హౌస్ ది ఇమేజ్ డ్రా చేయమన్నప్పుడు బిగ్ డేటా ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసుకొని ఆ బిగ్ డేటా ఆర్కిటెక్చర్లో ఇంటర్నల్ సోర్సెస్ని అనలైజ్ చేసే ఏరియా పేరుని మనం డేటా వేర్ హౌసింగ్ అని మార్చితే సరిపోతుంది. అండర్స్టూడ్. సి, దీన్ని బేస్ చేసుకొని దిస్ ఇస్ హ్యాండ్ రిటన్ బై మీ. ఓకే, ఇది నేను డ్రా చేసిన డయాగ్రామ్ కాబట్టి ఐ వాంటెడ్ టు షో సమ్ డయాగ్రామ్, అది మనం యూజ్ చేసుకొని యూ కెన్ ఎక్స్ప్లెయిన్ వేర్ ఎగ్జాక్ట్లీ దిస్ వన్ ఫిట్స్. ఓకే, టేక్ దిస్ వన్, కన్సిడర్ దిస్ ఇమేజ్. ఓకే, సో ఇన్ దిస్ ఇమేజ్ వీ సీ దట్ ఆర్డిబిఎంఎస్, సిఆర్పి, ఆర్పి అండ్ అదర్ ఇంటర్నల్ సిస్టమ్స్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్. ఓకే, ఇక్కడ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్ అనేది క్రియేట్ చేస్తాం.
యాక్చువల్ దిస్ షుడ్ బి బై డైరెక్షనల్, ఇక్కడ మనకి మరి సింగిల్ డైరెక్షనల్ ఇచ్చున్నారు, సో దట్ ఈస్ ఫైన్. బట్ సీ వాట్ వీ డూ ఈస్ ఇక్కడ న్యూ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా అనేవి ఇంక్లూడ్ చేశారు. ఓకే సో యు సీ దిస్ రైట్, యు సీ దిస్ ఈ లెజసీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేయడం కోసము డేటా వేర్ హౌస్ యూజ్ చేస్తున్నాం. సో ఈ పార్ట్ని మనము డేటా వేర్ హౌస్ కింద డిఫైన్ చేస్తాం అనమాట ఇన్ బిగ్ డేటా ఆర్కిటెక్చర్. కెన్ స్ట్రేట్ అవే కాపీ దిస్ హోల్ ఇమేజ్. ఓకే సింప్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ హౌ టు డీటెయిల్ అబౌట్ ద కాన్సెప్ట్ అనేది. సో ఇక్కడ లెజసీ సిస్టమ్ని అనలైజ్ చేయడం కోసము ERP డేటా సోర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. దెన్ ఇక్కడ HDP 2.0 అంటే హడూప్ అని ఉంది చూసారా, హడూప్ కాన్సెప్ట్ అనేది దిస్ విల్ బి యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. ETL ELT టెక్నిక్ యూజ్ చేసి దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వన్ అగైన్ ఈ ఎంటర్ప్రైజ్ డేటా సోర్సెస్ని హడూప్ నుంచి వచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని డేటా మార్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. దెన్ బిజినెస్ అనలిటిక్స్ జనరేట్ చేయొచ్చు అండ్ విజువలైజేషన్స్ అండ్ డేటా బోర్డ్స్ అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ద అనలిటిక్స్ పార్ట్. సో ఇఫ్ యూ సీ హియర్ టూ టైప్స్ ఆఫ్ టూ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కలెక్టెడ్ అండ్ ఇట్ ఈస్ అనలైజ్డ్ టు జనరేట్ విజువల్ రిజల్ట్స్ రిలేటెడ్ టు ద సెలెక్టెడ్ టాపిక్ సచ్ దట్ అప్రోప్రియట్ డెసిషన్స్ రిలేటెడ్ టు ద బిజినెస్ క్యాన్ బి మేడ్. ఓకే సో ఇది కాన్సెప్ట్, దిస్ కాన్సెప్ట్ వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, ఇంటర్నల్ సిస్టమ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఈ రెండింటిని మనం ప్రాసెస్ చేసి బిగ్ డేటా డేటా బేస్లో స్టోర్ చేయాలి అనమాట. అండర్స్టాండ్? ఇక్కడ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్ ఈ ప్రొసీజర్లో ఇక్కడ మనకి ETL టూల్స్ అండ్ టెక్నిక్స్ వస్తాయి, వాటిని మనం అప్లై చేసిన తర్వాత అప్రోప్రియేట్ ఇంటర్ఫేస్ టూల్స్ యూజ్ చేసి వి జనరేట్ విజువల్ రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. అంటే ఈ ఏరియాలో మనకి డేటా వేర్ హౌస్ అనేది ఫిట్ అవుతుంది. సో మీరు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఇక్కడ ఏంటి అంటే హౌ బిగ్ డేటా ఈ డిజైన్ మనం అక్కడ పెట్టామనుకోండి. సో వాట్ ఆర్ న్యూ సోర్సెస్, వాట్ ఆర్ డేటా సిస్టమ్స్, వాట్ ఆర్ సిస్టమ్స్ ఆఫ్ రికార్డ్, వాట్ ఆర్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్ అండ్ వాట్ ఈస్ HTTP 2.6, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డయాగ్రామ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ డేటా ఫ్లో. ఓకే దట్ ఈస్ యాక్చువల్ రిక్వైర్మెంట్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఎలా మనం డిజైన్ తీసుకోవచ్చు. సీ ఒక డిజైన్ తీసుకుని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, మిగతా అన్ని ఐ విల్ క్రాస్ చెక్. ఓకే సో ద మెయిన్ థింగ్ ఈస్ డేటా వేర్ హౌస్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది. దానిలో మీరు తీసుకుని ఏదైనా డిజైన్ తీసుకోండి, బిగ్ డేటా అనలిటిక్స్ ఆర్కిటెక్చర్ అని తీసుకోండి, ఆర్ స్టాక్ అని తీసుకోండి, ARCH ఆర్కిటెక్చర్ డయాగ్రామ్. ఓకే సో యూ కెన్ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్, యూ గెట్ లాట్ ఆఫ్ ఇమేజెస్ రిలేటెడ్ టు ఇట్. యూ కెన్ కాపీ ఎనీ ఇమేజ్ అండ్ యూ కెన్ సేవ్ ఇట్ ఆన్ టు యువర్ సిస్టమ్. ఇఫ్ ఐ టేక్ దిస్ వన్, సో కాపీ దిస్ వన్, ఐ విల్ ప్లేస్ దిస్ ఆన్ టు మై డాక్యుమెంట్ అండ్ ఐ విల్ స్టార్ట్ డిస్క్రైబింగ్ అబౌట్ హౌ దిస్ ఇస్ హ్యాపనింగ్. ఓకే ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉన్నాయి, ఆ డేటా సోర్సెస్ అన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా. సో దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ సోర్సెస్ అండ్ దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు జనరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ దిస్ ఈస్ రిలేటెడ్ టు ట్రాన్సాక్షనల్ సిస్టమ్స్. అంటే ఇక్కడ లెజసీ సిస్టమ్స్, నార్మల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఆ సిస్టమ్స్ని ఆర్చార్జ్ చేసి అగైన్ ఇట్ విల్ బి సెండ్ టు హడూప్ అండ్ మీన్స్ రియల్ టైమ్ ప్రాసెసింగ్ సిస్టంలో పంపించి అక్కడి నుంచి రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాం అన్నమాట. అండర్స్టాండ్? ODS టేక్ వన్ ఇమేజ్ అండ్ ఇట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ హౌ ఇట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఆర్ ద డేటా సోర్సెస్. ట్రాన్సాక్షనల్ సిస్టమ్స్ అంటే లెజిస్లేటివ్ సిస్టమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఇందులో ఉన్న ఈచ్ కాంపోనెంట్ దాన్ని వై ఇట్ ఈస్ ఇట్ షుడ్ బి యూజ్డ్ అనేది యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే దాంతో మీ సెకండ్ పార్ట్ అయిపోతుంది. ఎక్కడ మీకు ఫిట్ అయ్యేది ఎక్కడ అంటే, సో దిస్ ఈస్ ట్రాన్సాక్షనల్ సిస్టమ్స్, దిస్ ఈస్ ODS ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ సిస్టమ్ విత్ డేటాబేస్, దిస్ ఈస్ ద డేటా వేర్ హౌస్ ఏరియా. ఇక్కడ డేటా వేర్ హౌస్ అనేది వస్తుంది అనమాట. యూ టేక్ ఎనీ అదర్ ఇమేజ్, వాట్ ఎవర్ ద ఇమేజ్ యూ టేక్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్.
Okay. Just copy paste one image and start describing about it. You might get here only. Otherwise, there is another keyword that you can use if you don't get detailed details. So you can take this also, data sources. This is also very nice info, data transaction systems and associated data streams. This is also some good information for you. There is big data stack diagram. You get some information. See, this is how the concept can be explained: data sources, data storage, real time message, batch processing, stream processing, analytics. Some sort of processor. This is one more good image that explains cloud that explains big data analytics. Okay. Any system you take, if you take this one, say external data, public data, external relational data files. This relational data file is connected to the system. The RDBMS metadata and object storage and file storage are related to the network infrastructure. Data warehousing related information. See, the relational data files will be the relational data files are related to information system files. Okay, just plan it and it can be executed. Alright. Okay, simple. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే యూ సెలెక్ట్ వన్ పర్టికులర్ ఇమేజ్ ఏదైనా ఒక ఇమేజ్ విచ్ కంటైన్స్ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ టు సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉండే కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని యూ కెన్ జస్ట్ కాపీ ఇట్ ఆన్ టు యువర్ సిస్టమ్ అండ్ యూ కెన్ స్ట్రైట్ అవే రైట్ అబౌట్ ద అప్లికేషన్ ఓకే ద కీవర్డ్స్ నేను చెప్పిన కీవర్డ్స్ని మెన్షన్ చేయండి యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ హియర్ డేటా సోర్సెస్ నుంచి డేటా ట్రాన్స్ఫర్మేషన్ ETL లోకి వెళ్ళింది ఇక్కడ డేటా సోర్సెస్ నుంచి డేటా స్ట్రీమ్ అనాలిసిస్ దిస్ ఇస్ ఆన్లైన్ అనాలిసిస్ ఇక్కడ నుంచి బిగ్ డేటా క్లస్టర్లోకి అక్కడ నుంచి బిగ్ డేటా సెర్చ్ అండ్ క్వెరీలోకి ETL ఈ ప్రాసెస్ అనేది వెరీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ దిస్ ఇస్ వన్ మోర్ మెషిన్ లెర్నింగ్ బిగ్ డేటా ప్లాట్ఫామ్ సో దీస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సో యూ టేక్ ఎనీ ఇమేజ్ ఇట్ కంటైన్స్ డెఫినెట్లీ ద పార్ట్ ఆఫ్ ETL ఓకే సో మై suggestion is you select something that look like this and start writing about each and every segment of the big data. You each say big data and enterprise data warehouse, big data and Hadoop, big data and social media, big data and data mart, something like that. You select topics and you just start writing about those concepts. Give the image and write about the concepts that are mentioned in your image. Okay, I'm telling you, na, you just copy paste any sort of image that is related to big data architecture and just write the concept that I explained about how big data, how the process happens in big data. Okay, that is very simple. See, this provides you superb information. Okay, so copy this one. I'm copying this and showing you. If you see this one, see, these are external sources, okay. These are internal sources. Internal sources will be stored on data warehouse. This is data warehouse, right? If you guys understood it properly, the data is stored in this way. First option is Hadoop. Various types of information will be stored on Hadoop. And it will be used for the analytical purposes. When internal data sources are considered, we use concept of data warehousing and it will be taken forward to perform visualization. This data warehouse can be integrated with Hadoop. Ikkada integrate cheyatnapudu, ee integrate cheyadam valla this data can be stored on this one and this will be used for analysis purposes.
ఒకవేళ మనం వీఆర్ కండక్టింగ్ అనాలిసిస్ ఆన్ ఇంటర్నల్ డేటా అనుకోండి, నాట్ టు యూస్ దిస్ థింగ్, వీ కెన్ డైరెక్ట్లీ జనరేట్ సమ్ రిపోర్ట్స్ రిలేటెడ్ టు ఇట్. ఓకే, సో గుర్తెట్టుకోండి మరి, వెన్ వైల్ డీలింగ్ విత్ ఇంటర్నల్ సిస్టమ్స్ యూస్ డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్. నా ఇఫ్ యూ ఇది మీరు తీసుకోవాలనుకోండి, ఇఫ్ యూ టేక్ దిస్ వన్ డిస్క్రైబ్ స్టార్ట్ డిస్క్రైబింగ్ అబౌట్ వాట్ ఆర్ ద సోర్సెస్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ విల్ బి యూజింగ్ అండ్ వాట్ ఈస్ హడూప్ అండ్ వాట్ ఈస్ ఈటీఎల్ టెక్నిక్ అండ్ వాట్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెంట్ టూల్స్ అండ్ డెవలపర్ ఎన్వైరన్మెంట్స్, వీటి గురించి యూ కెన్ డిస్కస్. ఓకే, సో సింపుల్ యూజువల్గా అయితే నా లెక్క ప్రకారం ఇఫ్ యూ వెన్ యూ టేక్ నెట్వర్క్ స్టాక్, బిగ్ డేటా స్టాక్ అనేది తీసుకున్నప్పుడు మాత్రమే యూ కెన్ ఐడెంటిఫై దిస్ ఈస్ బిగ్ డేటా స్టాక్. స్టాక్ అంటే ఏంటంటే ద కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ యూజ్ అనమాట. ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, కోఆర్డినేషన్కి చూకీపర్, వర్క్ ఫ్లో అండ్ షెడ్యూలింగ్ యూజ్, స్క్రిప్టింగ్కి పిక్, మెషిన్ లెర్నింగ్కి మహౌట్, క్వరీకి హైవ్, మ్యాప్ రెడ్యూస్, డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్కి HDFS, NoSQL Database Analyzer కి HBase, Data Integration కి Scoop, REST, ODBC, Management Monitoring కి Ambry. So these are different types of tools. Okay. Stack related information. When you click on it, you will get different. So though you mention about big data layers and its performances, you can directly mention about the technology names and that can be detailed in your document. Okay, so you have various ways you can do it. Only thing is, first select one big data stack diagram or big data architecture. So then you can copy this one, just copy this one, paste it on your system and start describing about it. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ కవర్ అయ్యే ఇమేజ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంతే. ఆల్రైట్, సో జస్ట్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ గైస్.